అసపావో డిపోలో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మష్రూమ్, టొమాటో, క్యాప్సికమ్, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా అన్నం, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, బటర్, ఇంకా ఆలివ్స్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అసప్పావో దిపోలో అంటే కంపల్సరీ చికెన్తో తయారు చేసుకోవాలి. ది పోలో అంటే చికెన్ అన్నమాట. స్పానిష్లో అట్లా వాడేటప్పుడు దిపోలో అని యూస్ చేస్తారంటే పోలోతో తయారు చేస్తామని. ఒట్టిగా అసపావో అన్నామంటే క్లాసిక్ ష్రింప్ కాబట్టి అది రొయ్యలతోటి అంటే ప్రాన్స్తో తయారు చేసి ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా చికెన్తో కావాలంటే దిపోలో ఉండాలి, లేకపోతే ష్రింప్తో వస్తుంది. అలాగే రెడీ. యథావిధిగా మనము కొద్దిగా ఎసరు కాచుకోవడానికి నీళ్ళు పెట్టేసుకుందాం. స్టాక్ కానీ వాటర్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ హియర్ ఫస్ట్ వెల్లుల్లి చాప్. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, అందులో గార్లిక్ వేద్దాం. ఆనియన్, ఉల్లిపాయ కూడా వేసేస్తాను ఇందులోనే. Then chicken. క్యాప్సికమ్ షాపింగ్ అయింది, డిష్లో పెడతాం. టొమాటో వేస్తున్నా. బటర్ యాడ్ చేస్తున్నా మష్రూమ్స్ వేసే ముందు. మష్రూమ్ కూడా డిష్లోకే. olives. Okay. We'll add water or stock. రైస్ కూడా వేస్తాం కదా, ఇంకా కావాల్సి వస్తుంది క్వాంటిటీ. ఇందులో రైస్ వేద్దాం. సీజనింగ్ టైం, సీజనింగ్ చేసుకుందాం. దీనికోసం సీజనింగ్ పౌడర్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాం. కోరియాండర్ ఇట్లా ఫైన్గా చాప్ చేసుకొని పైనుంచి స్ప్రింకిల్ చేసుకుందాం. డన్, రెడీ అయిపోయింది స్ట్యూ. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.